はい。 వెల్కమ్ టు యో యో సినీ టాకీస్ గత మూడు నాలుగు రోజుల నుంచి టాలీవుడ్లో మెగాస్టార్ ఆచార్య వ్యవహారం బాగా నలుగుతోంది ఈ కథపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది రాజేష్ అనే వర్తమాన రచయితకి కొరటాల శివ అనే పెద్ద దర్శకుడికి మధ్య వాదోపవాదాలు జరిగే వరకు వివాదం వెళ్ళింది అంతిమంగా ఆచార్యపై రాజేష్ చేస్తున్న ఆరోపణల్లోనే బలం లేదనే విధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆచార్య కథ ఇది అంటూ రాజేష్ చెప్పిన కథకు ఆచార్యగా తాను తీస్తున్న కథకు ఎలాంటి పొంతన లేదు అని ఆ కథ ఈ కథ వేరు అని కొరటాల శివ బలంగా చెప్పేశారు కానీ రాజేష్ మాత్రం మీరు మీకు తెలియకుండానే నా కథ తీస్తున్నారు అని చెప్పడం గమనార్హం కొరటాల శివ మీడియా ముందుకొచ్చి మరీ వివరణ ఇచ్చుకున్నారు ఒకవేళ ఆయన తప్పు మాట్లాడితే అబద్ధం చెప్తే ఆచార్య విడుదలయ్యాక అదే మీడియా ముందు అదే జనం ముందు కొరటాల సమాధానం చెప్పాల్సి వస్తుంది అలాంటప్పుడు ఆయన మసిపూసి మారేడుకాయి చేసే ప్రయత్నం చేయకపోవచ్చు కొరటాల శివ కో డైరెక్టర్ తో తాను ఫోన్ లో మాట్లాడినట్టు తన కథే ఈ సినిమాగా తీస్తున్నారని ఆ కో డైరెక్టర్ ఒప్పుకున్నట్టు రాజేష్ చెబుతున్నారు అందుకు సంబంధించిన ఫోన్ రికార్డు కూడా తన దగ్గర ఉందన్నారు తీరా ఓ టీవీ ఛానల్ లైవ్ లో ఫోన్ రికార్డు కోసం ఆరా తీస్తే అది నా దగ్గర లేదంటూ రాజేష్ చేతులెత్తేశారు దీన్ని గురించి కూడా కొరటాల శివ క్లారిటీ ఇస్తూ నా కో డైరెక్టర్తో నేను మాట్లాడాను ఆయన ఈ కథ గురించి ఎవరికీ ఏం చెప్పలేదన్నారు నా దగ్గర పనిచేసే వ్యక్తి నా గురించో సినిమా గురించో తప్పుగా ఎందుకు మాట్లాడతారు అన్న వాదన కొరటాల వినిపించారు రాజేష్ గారి కథకి నాకు సంబంధం లేదు ఆయన ఆ కథతో సినిమా తీసుకోవచ్చు నా సినిమా కంటే ముందు రిలీజ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే మీడియా ముఖంగా సంతకం చేసి ఇస్తా ఇంతకంటే ఏం చేయగలను ఈ ఇష్యూని చిరంజీవి గారి దగ్గరకు తీసుకెళ్లాలన్నది రాజేష్ ప్రయత్నం కావచ్చు నేను మీడియా ముందుకు వచ్చాను కాబట్టి ఈ వివాదం గురించి చిరంజీవి గారికి తెలిసిపోతుంది తెలియకపోయినా నేనే చెప్తా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు రాజేష్పై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటా అన్నారు కొరటాల శివ ఉత్సవం నేపథ్యంలో కొరటాల ఓ పాట తీసినట్టు ఓ ఫైట్ కూడా తెరకెక్కించినట్టు తన కథలోనూ అలాంటి పాట ఫైటు ఉన్నట్టు చెబుతున్నారు రాజేష్ దీన్ని సైతం కొరటాల ఖండించారు ఉత్సవం నేపథ్యంలో పాట ఫైటు రెండూ తీయలేదు నేను అబద్ధం చెప్పిన నా ఎడిటరు అందులో నటించిన చిరంజీవి గారు చెప్పరు కదా అన్నది కొరటాల పాయింట్ అసలు తనది దేవాదాయ భూములు నేపథ్యంలో నడిచే కథే కాదని కొరటాల బల్లగుద్ది మరీ చెబుతున్నారు సోషల్ మీడియాలో ఆచార్య గురించి చాలా కథలు సర్క్యులేట్ అవుతున్నాయి వాటిని ఆధారంగా చూపిస్తూ నా కథ కూడా ఇలాంటిదే అని నిజంగా అమాయకత్వంలా అనిపిస్తోంది కొరటాల శివ లాంటి దర్శకుడు మీడియా ముందుకొచ్చి నా కథ ఇది కాదు కావాలంటే సంతకం పెట్టిస్తా అని చెబుతుంటే ఇది తన కథే అని నిరూపించుకోవడానికి రాజేష్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడం గమనార్హం ఇక ఇప్పటి వరకు ఆచార్య సినిమా దేవాదాయ భూముల నేపథ్యంలో నడిచే కథ అని ప్రచారం సాగింది ఇప్పుడు కొరటాల కాదనడంతో అసలు కథ ఏంటి అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది హలో మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి